డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని వెబ్ సిరీస్ లో. అలాంటి వాటిలో సాక్షి తన్వర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మై ఈ సంవత్సరం హై వోల్టేజ్ డ్రామా సిరీస్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. షీల్ చౌదరి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్, తన కూతురు సుప్రియకి యాక్సిడెంట్ అవడం చూస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఇది కేవలం హిట్ అండ్ రన్ కేసు కాదని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. యాక్సిడెంట్ కి రీజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఆమెకు తెలిసిన నిజాలేంటి, యాక్సిడెంట్ కి రీజన్స్ ఏంటి, రివెంజ్ ఎలా తీసుకుంటుంది అనేది మిగిలిన కథ. ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ స్టార్ క్యాస్ట్ తో మోస్ట్ అవేటింగ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటి. ఇందులో సాక్షి తన్వర్ మదర్ గా మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసింది. కూతురి కోసం ఆలోచించే తల్లి భావోద్వేగాలను నాన్ డ్రామాటిక్ పద్ధతిలో ఎంతో సున్నితంగా చాలా బాగా చూపించారు డైరెక్టర్. అక్యూజ్ ని వెతికే పనిలో ఆమె తీసుకునే స్టెప్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన బడే అచ్చే లగ్తే హేలో ప్రియా కపూర్ క్యారెక్టర్ తో సాక్షి తన్వర్ పాపులర్ అయితే, భామికా గబ్బి, వివేక్ ముస్రానా, సీనా పహువా, ప్రశాంత్ నారాయణ్, రైమా సెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను అన్షాయ్ లాల్ హెల్మ్, అతుల్ మొంగియా డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ను బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె బ్రదర్ కర్ణేష్ శర్మలు తమ సొంత బ్యానర్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ కింద బ్యాంక్ రోల్ చేశారు. డీఓపీ రవికిరణ్ అయ్య గారి తన మ్యూట్ టోన్లతో మెస్మరైజ్ చేశాడు. ఎడిటర్ మానస్ విట్టల్ వర్క్ బాగుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 6 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 50 మినిట్స్ తో వచ్చిన మై సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. థ్రిల్లింగ్ కోరుకునే వారికి ది బెస్ట్ అని చెప్పొచ్చు.